చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ తో ప్రారంభమైంది ప్రభుత్వంది. రాష్ట్ర వ్యాప్తంగా 97471 రైతన్నల కుటుంబాలకు మెయిల్ చేస్తూ దాదాపు 20000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 206171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని ఇవాళ నెల్లూరు జిల్లా కావల్లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీని వెనకాల నేపథ్యాన్ని ఇందులో హైలైట్ చేశారు. బ్రిటిష్ వారి కాలంలో సుమారు 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగినప్పుడు ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులో రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. సదరు భూములే చుక్కల భూములు. దీనివల్ల సంపూర్ణ హక్కులు లేదా దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్న వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి. దీనికి అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో వీరికి పూర్తిగా అన్యాయం చేసిన పరిస్థితి. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఈ భూములన్నీ ఒక్క కలం పొడితో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితి సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయం కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగి అవసరం లేకుండా వాళ్ళకు ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి చుక్కల భూముల సమస్యకు పరిష్కారం చూపారు జగనన్న ప్రభుత్వం అంటూ ఇందులో చిన్న మెమో ద్వారా రైతుల ఆధీనంలో ఉన్న చుక్కల భూములన్నింటి 2016లో ఏకపక్షంగా నిషేధిత భూముల జాబితా కిందకు సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ E పరిధిలోకి తీసుకురావడం, దశాబ్దాలుగా తమ సాగుబడిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు లేదా మరే ఇతర లావాదేవీలు చేసుకోలేని దయనీయ పరిస్థితి, పిల్లల చదువుల కోసమో బిడ్డల పెళ్లి కోసమో జబ్బు చేసినప్పుడు వైద్యం కోసం విక్రయించాలన్న వీలుగాని దుస్థితి, రెవెన్యూ ఆఫీసులు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు, వ్యయ ప్రయాసాలు, లంచాలు, వృధా ఖర్చులతో ఇబ్బందులు పాలవుతున్నటువంటి రైతన్నలకి ఇది విముక్తి కల్పించామన్నటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంటు వివరంగా అందులో. ఎందుకంటే